సినీ వాయిన్ మహా నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మాట క్లియర్గా ఉంటుంది. మీరు చూస్తాం మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిపోర్ట్. ఈ ట్రైలర్ కోసం, ఆ ట్రైలర్ ఇచ్చే ఆనందం కోసం, ఆ ట్రైలర్ ఇచ్చే తన్మయత్వం కోసం, ఆ ట్రైలర్ ఇచ్చే పవర్ ప్యాక్డ్ ఇంపాక్ట్ కోసం ఎన్ని రోజుల నుంచి వెయిటింగ్, ఆ వెయిటింగ్ కి తగ్గట్టే తట్టుకోలేనన్ని ట్విస్ట్లు, చెప్పుకోలేనన్ని థ్రిల్స్. నిజంగా మామూలుగా ఆడుకోలేదు అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పరిస్థితులు ఈ సినిమా తీసిన మూవీ టీం. ఇదిగో వచ్చేస్తున్నాం, అదిగో వచ్చేస్తున్నాం, ఆగేది లేదు, వచ్చేస్తున్నాం అంతే అని ఆశ రేపుతారు. తీరా దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు కాదు ఇంకెప్పుడో వస్తామంటారు. అలాంటి ట్విస్టులతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లిటరల్లీ బీభత్సంగా నలిగిపోయారు. చివరికి ట్రైలర్ కి సంబంధించి కూడా చివరి మూమెంట్ లో ట్విస్ట్ ఇచ్చారు. ఫిబ్రవరి 21 రాత్రి 8:10 ట్రైలర్ వస్తుంది అని ఒక రోజు ముందులో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 4 గంటల్లో ట్రైలర్, 3 గంటల్లో ట్రైలర్, గంటలో ట్రైలర్ వస్తుందని ఊరించి ఉబ్బేసి వదిలిపెట్టారు. తీరా 8:10 అయిన తర్వాత ఇప్పుడు కాదు 9 అన్నారు. నిజంగా ఆ మూమెంట్ ఒక రకమైన చిత్రవద కాదు? అలాంటి చిత్రవదలతో అలవాటు పడిపోయిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మళ్ళీ క్షమించేశారు, మంచి వాళ్ళు కాబట్టి. తర్వాత చెప్పిన టైం కన్నా ట్రైలర్ బయటకు వస్తుందా రాదా అన్న టెన్షన్ ఉంది. ఎందుకంటే ఉత్సాహాన్ని పొద్దు నుంచి ఏర్పాటు చేసి పెట్టుకున్న క్యూరియాసిటీని డిసప్పాయింట్మెంట్ డామినేట్ చేసింది. కొంచెం సేపు టెన్షన్ నడిచింది, ఎందుకంటే ఈ మధ్యనే ఒక పెద్ద స్టార్ ట్రైలర్ కి సంబంధించి మామూలు గందరగోళం నడవలేదు. పలానా టైం కి ట్రైలర్ రిలీజ్ అన్నారు, ఆ టైం కి పడలేదు. తర్వాత ఏ టైం కి బయటకు వస్తుందో అప్డేట్ కూడా లేదు. దాదాపు 3 గంటల పాటు ఫ్యాన్స్ ఎమోషన్ తో బీభత్సంగా ఆడుకున్నారు. తర్వాత ఇప్పుడు వాళ్ళకు కుదిరినప్పుడు ట్రైలర్ ని బయటకు తీసుకొచ్చారు. ఈలోపు ఆ ట్రైలర్ కు సంబంధించి, సినిమాకి సంబంధించి ఇంట్రెస్ట్ పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అదృష్టం బాగుండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అలా జరగలేదు. టెన్షన్ నడిచినా, పరిస్థితులు కరెక్ట్ గా అనుకూలించకపోయినా మొత్తానికి భీమ్లా నాయక్ ట్రైలర్ బయటకు వచ్చింది. అక్కడికి రిలీఫ్, లేకపోతే నైట్ అంతా కొన్ని లక్షల మంది నిద్రపోకుండా ఉండేవాళ్ళు. ట్రైలర్ బయటికి రాకపోయింటే ఆ బాధ వర్ణనాతీతం. ముందు మూవీ టీమ్ కి అభినందనలు చెప్పాలి. కొన్ని లక్షల మందికి ప్రశాంతంగా ఫిబ్రవరి 21 హాయిగా పడుకోవడానికి అవకాశం కల్పించినందుకు భీమ్లా నాయక్ ట్రైలర్ బయటకు వచ్చింది. ఎలా ఉంది ట్రైలర్? వైల్డ్ యానిమల్ కి కళ్ళెం వేసినట్టు, ఎక్స్ట్రీమిస్ట్ కి యూనిఫామ్ వేసి కంట్రోల్ లో పెట్టాం, ఆ యూనిఫామ్ ని నువ్వు తీసేసావు. సింపుల్ గా ఆ డైలాగ్ లోనే భీమ్లా నాయక్ సినిమా కథ మొత్తం ఉంది. ఎక్స్ట్రీమిస్ట్ యూనిఫామ్ తీసేస్తే ఏం చేస్తాడు, అసలు అతను యూనిఫామ్ ఎందుకు తీయాల్సి వచ్చింది? అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్యన జరిగిన పోరాటం ఈ సినిమా. డ్యూటీకి పవర్ కి మధ్యన జరిగిన యుద్ధం ఈ సినిమా. ఒక విషయం మాత్రం గట్టిగా నొక్కి చెప్పొచ్చు, ఇంతకు ముందు చూసిన పవన్ కళ్యాణ్ సినిమాల మాదిరి సినిమా కాదు. ఈ సినిమాలో ప్రత్యేకమైన కథ ఉంది, పవన్ కళ్యాణ్ ఓ ప్రత్యేకమైన పాత్ర పోషించారు. ఇంకా గట్టిగా చెప్పొచ్చు, ఇంత బలమైన కథలో పవన్ కళ్యాణ్ ఇంతకు ముందులా నటించి ఉండలేదు అని. 2 బలమైన పాత్రల మధ్యన నడిచే బలమైన కథ ఈ సినిమా. ఈ సినిమాలో ఉన్న కథకు సంబంధించి ఎంతో కొంత అవగాహన ఉన్న వాళ్ళకి బ్యూటిఫుల్ ట్రైలరే ఇది. అవగాహన లేని వాళ్ళకి రకరకాల ఒపీనియన్స్ ఉండొచ్చు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్స్ లో, ట్రైలర్స్ లో, సాంగ్స్ లో భీమ్లా నాయక్ క్యారెక్టర్ టాప్ గా హైలైట్ అవుతా వచ్చింది. కానీ ట్రైలర్ లో చూసుకుంటే భీమ్లా నాయక్ క్యారెక్టర్ తో పాటు డేనియల్ శేఖర్ క్యారెక్టర్ కూడా పవర్ఫుల్ గా ఎలివేట్ అవుతుంది. అది ఈ సినిమా కథకు సంబంధించిన వెరీ వెరీ స్పెషల్ విశేషం. రానా దగ్గుబాటి ఎక్స్పెక్టేషన్స్ కి మించి డేనియల్ శేఖర్ క్యారెక్టర్ ని ఓన్ చేసుకున్నారు అని చెప్పొచ్చు. తెలిసిందే అందరికి, భీమ్లా నాయక్ మూవీ మలయాళంలో వచ్చిన అయ్యప్పనం కోశం సినిమాకి తెలుగు రీమేక్ అన్న సంగతి. ఆ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన కోశం క్యారెక్టర్ నే రానా తెలుగులో పోషించారు. ఆ క్యారెక్టర్ డేనియల్ శేఖర్. ఆ సినిమాలో పృథ్వీరాజ్ వ్యవహారం వేరే రకంగా ఉంటది. ఆ వ్యవహారానికి రానా తనదైన టచ్ ఇచ్చి కొంచెం రెబలిజాన్ని పెంచాడు. అది ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అలాగే ఉండాలి ఆ క్యారెక్టర్, అంత పొగరుగా ఉంటేనే ఆ క్యారెక్టర్ కి భీమ్లా నాయక్ ఇచ్చే కౌంటర్స్ మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. ట్రైలర్ చూసిన దగ్గర నుండి డేనియల్ శేఖర్, భీమ్లా నాయక్ క్యారెక్టర్స్ మధ్యన సంఘర్షణ బ్యూటిఫుల్ గా ఉండబోతుంది అని అర్థమవుతుంది. డేనియల్ శేఖర్, భీమ్లా నాయక్ ఈ 2 క్యారెక్టర్స్ కి సంబంధించి ట్రైలర్ లో కనిపిస్తున్న ఇంటెన్సిటీ మామూలుగా లేదు, అసలు చాలా స్పెషల్ గా ఉంది. ఆ క్యారెక్టర్స్ కి సంబంధించిన ఎమోషనల్ డెప్త్ అర్థమవుతుంటే భీమ్లా నాయక్ సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న ఆసక్తి విపరీతంగా పెరిగిపోతుంది. ఖచ్చితంగా చెప్పొచ్చు భీమ్లా నాయక్ మూవీ రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ కాదు, ఓ పవర్ఫుల్ కథకి కమర్షియల్ టచ్ ఇచ్చారు
ఈ సినిమా టీమ్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర, రైటర్ త్రివిక్రమ్ గారు ట్రైలర్ తో సినిమాలో ఉన్న కథకు సంబంధించి బ్రీఫ్ ఇచ్చారు, క్యారెక్టర్స్ కు సంబంధించి బ్రీఫ్ ఇచ్చారు, దాన్ని బట్టే ఎక్స్పెక్టేషన్స్ ని పెట్టుకోండి అని క్లారిటీ కూడా ఇచ్చారు అనిపించింది. ట్రైలర్ లో భీమ్లా నాయక్ గా కనిపిస్తున్న పవన్ కళ్యాణ్ ప్రధానంగా తన పవర్ఫుల్ ఇంటెన్స్ లుక్స్ తో మాస్ జాతర చేసేస్తున్నారనే చెప్పాలి. బేసిక్ గా ఆ క్యారెక్టర్ అలాంటిది, నివురు గప్పిన నిప్పు, నిప్పు కంట్రోల్లో ఉన్నంత వరకే హాయిగా ఉంటది, ఒకసారి బ్లాస్ట్ అయ్యిందా ధ్వంసమే విధ్వంసమే. ఆ విధ్వంసం తాలూకు శాంపుల్స్ ట్రైలర్ లో కిరాక్కున్నాయనే చెప్పాలి. పోలీస్ ఆఫీసర్ గా పవన్ కళ్యాణ్ స్టైల్, పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ ఫస్ట్ క్లాస్ గా ఉంది. అదే పవన్ కళ్యాణ్ లుంగి కట్టుకుని చేస్తున్న మాస్ జాతర మాస్ క్లాస్ గా ఉంది. భీమ్లా నాయక్ క్యారెక్టర్ లో రెండు వేరియేషన్స్ ఉన్నాయి, ఆ వేరియేషన్స్ కి తగ్గట్టు స్పెషల్ ఎంటర్టైన్మెంట్ జాతరే పవన్ కళ్యాణ్ ఆయన ఫ్యాన్స్ కి ఇవ్వబోతున్నారు ఈ సినిమాతో అని చెప్పొచ్చు. త్రివిక్రమ్ గారు ఈ సినిమాకి రైటర్ గా వర్క్ చేశారు, పోతే ట్రైలర్ లో ఆయన మార్క్ గట్టిగా కనిపించింది అని చెప్పుకోవడానికి లేదు, పోతే సినిమాలో మాత్రం ఆయన మార్క్ ఎక్స్పీరియన్స్ ని నీట్ గానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అన్ని బానే ఉన్నాయి కానీ తమన్ మాత్రం ట్రైలర్ లో సైలెంట్ గానే ఉన్నాడు. ఎందుకనో ట్రైలర్ కు సంబంధించి అందరూ గట్టిగా ఎక్స్పెక్ట్ చేసిందే తమన్ మార్క్ ప్రభంజనాన్ని, ఎందుకంటే భీమ్లా నాయక్ అంతకు ముందుల టీజర్స్ తోనే అతను క్రియేట్ చేసిన భూకంపం తాలూకు వైబ్రేషన్స్ ఇంకా వినిపిస్తానే ఉన్నాయి. తమన్ ట్రైలర్ లో ఖచ్చితంగా బీభత్సం చేసి వదిలి పెడతాడు అనుకుంటే చాలా సైలెంట్ అయ్యాడు. ఇది కాదు అసలు చాలా మంది ఎక్స్పెక్ట్ చేసింది ట్రైలర్ లో తమన్ నుండి. ఏదైనా టెక్నికల్ ఇష్యూనా లేకపోతే మూవీ టీమ్ స్ట్రాటజీనా అర్థం కాలేదు, కానీ ట్రైలర్ లో మాత్రం తమన్ కంపోజ్ చేసిన బీజియం ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు లేదు అని చెప్పాలి. భీమ్లా నాయక్ టీజర్స్ కి తమన్ ఎలాంటి సౌండ్స్ ఇచ్చాడు అసలు ట్రైలర్ ఏముందిలే, కానీ సినిమాలో మాత్రం తగ్గకూడదు అదే కోరుకుంటున్నారు అందరూ. భీమ్లా నాయక్ కోసం తమన్ కంపోజ్ చేసిన మ్యూజిక్ తో థియేటర్స్ హోరెత్తిపోవాలని సాలిడ్ గా ఎక్స్పెక్టేషన్స్ నడుస్తున్నాయి. పొరపాటును కూడా డిసప్పాయింట్ చేయొద్దు సామి, ఎందుకంటే అలవాటు పడిపోయాం నువ్వు ఇచ్చిన కిక్ కి, అది ప్రాపర్ గా దొరక్కపోతే తట్టుకోలేం. మిగతా అన్ని విషయాలు నీట్ గానే ఉన్నాయని చెప్పొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్, క్వాలిటీ ఆఫ్ ద ఫిలిం ఫ్యాంటాస్టిక్ గా ఉన్నాయి. మొత్తంగా అయితే చిన్న చిన్న లోటుపాట్లు తప్పించి భీమ్లా నాయక్ ట్రైలర్ సాలిడ్ గానే ఉంది అని చెప్పాలి. ఆ ట్రైలర్ ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నీట్ గా ఓన్ చేసుకున్నారు, రికార్డుల మోత మోగిపోతుంది. ఈ ట్రైలర్ కి వ్యూస్ కు సంబంధించి సౌత్ ఇండియన్ రికార్డ్స్, టాలీవుడ్ రికార్డ్స్ గట్టిగానే పడనున్నాయి. ఇదే రకమైన ఊపు సినిమాకి రిలీజ్ రోజున కూడా ఉంటది, అందులో డౌటే లేదు. చూడాలి ఆ రోజున సంబరం ఎంత ఘనంగా ఉంటుందో, ఆ రోజున ఎన్ని రికార్డులు పగిలిపోతాయో. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.